కరోనా నేపథ్యంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక పరంగా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల రాజా ఆధ్వర్యంలో చేపట్టిన సాధన దీక్షకు మద్దతుగా కాకినాడ టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ జ్యోతిల నవీన్ కుమార్ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ కోవిడ్తో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. అనంతరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వరుపుల రాజా మాట్లాడుతూ కోవిడ్తో మరణించిన వారికి ఆర్థిక సహాయంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 10,000 చొప్పున, జీవన ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ టీచర్లకు, నిర్మాణ కార్మికులకు, చిరు వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆక్సిజన్ కొరతతో మరణించిన కోవిడ్ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు యాళ్ళ జగదీష్, కొమ్మల కన్నబాబు, వెన్న శివ, ప్రభాకర్ రావుతో పాటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అది ఖచ్చితంగా అందరికి కూడా అందించాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి సానుకూలంగా ప్రతిస్పందించి ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం తప్పదు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా కూడా వాళ్ళందరికీ న్యాయం జరిగేదాకా మేమందరూ కూడా పోరాడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజా గారి కానీ పచ్చిపాటి నియోజకవర్గ పెద్దలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.